ఉడిపి వస్తే మాత్రం సెయింట్ మేరీస్ ఐలాండ్ కంపల్సరీ విజిట్ చేయండి. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. ఒక ప్రైవేట్ బీచ్ లెక్క ఉంది ఇదంతా. ఎవరు లేరు, మేము 4 మెంబర్సే ఉన్నాం దీంట్లో. బ్యాక్ సైడ్ రివర్ ఉంది, ఇట్ సైడ్ బీచ్. ఫుల్ క్రేజీ లొకేషన్. అసలు ఇట్లాంటి లొకేషన్ నీర్ కండ్ల ముంగట్లే రెండు డిఫరెంట్ డిఫరెంట్ చూడడం. మొత్తం ఫ్రెండ్కి వచ్చినాము, ఇక్కడ సాంగ్స్ తో డాన్స్ ఆడుతారు. ఎక్కువ ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళకైతే సెట్ లొకేషన్. అసలు ఏ మర్వెంత బీచ్కి ఎవరైనా వస్తే ఈవినింగ్ టైమే రండి, మస్తు ఉంది వ్యూ. సన్సెట్ చూడండి ఏం అయిపోతుంది అసలు, బాబా బాబా బాబా, నెక్స్ట్ లెవెల్ సన్సెట్. సో సగం దూరంకి వచ్చినాము, ఉడిపి వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు 770 కిలోమీటర్స్ చూపించింది, ఇప్పుడు సంథింగ్ 290 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడే వ్లాగ్ ఇడికినాక స్టార్ట్ చేస్తున్నా, కార్లో వెళ్తున్నాము. నా ఎంబడి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు సిబ్లింగ్స్ వాళ్ళందరూ, నేను ఒక్కడిని వీళ్ళ ఫ్యామిలీలో యాడ్ అయినా. హైవే పక్కన ఒక చిన్న డాబా కనిపిస్తే ఆగినాము. మంచిగానే ఉంది డాబా అయితే. రూట్ మ్యాప్ చెప్తుంది చూడండి, ఉడిపి, ఉడిపిలో కొన్ని ప్లేసెస్, ఉడిపిలో ఉన్న మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తాము. అండ్ ముర్దేశ్వర్ అండ్ గోకర్ణ అండ్ గోవా, 4 ప్లాన్స్ అనుకుంటున్నాము, 4 డెస్టినేషన్స్ మొత్తము. సో ఈ కార్ I20 చూడండి గైస్, మొత్తం వెజ్ తినిపిస్తారు నాతో. 7 డేస్ కంప్లీట్ వెజ్. సో తినేసిన స్టార్ట్ అయిపోతున్నాము, 500 బిల్ అయింది ఇక్కడికి. ఎంత బాగున్నాయి అసలు. సో గైస్ మధ్యలో ఆగినాము కొన్ని ఫొటోస్ దిగడానికి. ట్రీస్ బాగున్నాయి ఇక్కడ అండ్ వ్యూస్ కూడా బాగున్నాయి. ఫారెస్ట్ చూడండి ఎంత డీప్ ఉందో. అసలు ఇట్లాంటి ఏరియాలకి పోయినాం రాత్రి, అసలు రాత్రి ట్రావెల్ చేయొద్దు. కానీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే ఇది నైటే తగులుతుంది మనకి. మార్నింగ్ నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ తగులుతుంది. టైం 8:30 అవుతుంది, టీ తాగడానికి ఆగినాం. గుడ్ మార్నింగ్ గైస్, వచ్చేసాం ఉడిపికి. మాకు ఒక 2 అవర్స్ పడుకోగానే నిద్ర అసలు పట్టలేదు. కృష్ణ టెంపుల్కి వెళ్తున్నాం ఫస్ట్. సో వచ్చేసినాం ఇప్పుడే, కారడ బ్యాక్ సైడ్ పార్క్ చేసినాము. శ్రీకృష్ణ టెంపుల్ ఎంట్రెన్స్ దర్శనం చేసుకుని వచ్చినాము. ఒక ప్రసాదం తీసుకున్నాం, ప్రసాదం టేస్ట్ మాత్రం మస్తుంది. మీరు వస్తే ఎవరన్నా ట్రై చేయండి, పంచకాజయ మస్తుంది, ట్రై చేయండి ఎవరన్నా వస్తే. ఇక్కడ ఎక్కడో ఉంది స్టార్టింగ్, మేము అక్కడ నుంచి వచ్చినాము. లైన్ చూడండి, మాకే 1.5 అవర్ పట్టిందంటే వీళ్ళకి ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. ఫుడ్ అయితే తినేసినాము, టేస్ట్ బాగానే ఉండే, అన్ని బాగానే ఉండే. వెళ్తున్నాం ఇంకా, కనకడావు బీచ్ అని ఉంటుంది ఒకటి, బీచ్ వ్యూ బాగుంటుంది. ఆ వ్యూ దగ్గరికి వెళ్తున్నాం, లేక్ అండ్ పక్కనే సముద్రం ఉంటుంది, మస్తు ఉంటుంది అది. హాయ్ గైస్, వెల్కమ్ టు ది కార్. సో వచ్చినాము బీచ్ అండ్ రివర్. బ్యాక్ సైడ్ రివర్ ఉంది, ఇట్ సైడ్ బీచ్. ఫుల్ క్రేజీ లొకేషన్. అసలు ఇట్లాంటి లొకేషన్ నీర్ కండ్ల ముంగట్లే రెండు డిఫరెంట్ డిఫరెంట్ చూడడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది విజిట్ చేయాలి, కానీ ఇల్లు బాగుంది అసలు. ఒక ప్రైవేట్ బీచ్ లెక్క ఉంది ఇదంతా. ఎవరు లేరు, మేము 4 మెంబర్సే ఉన్నాం దీంట్లో. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇండివిజువల్ బీచ్ లెక్క ఉంది ఇది. ఇది ఒక చిన్న బీచ్, ఇది ఒక చిన్న బీచ్, అటు ఇట్లా ఈ రాక్స్ ఉన్నాయి మధ్యలో మధ్యలో. పైన రివర్ ఉంది అవతల సైడ్, అది ఇంకా బాగుంది. వాటర్ కూడా సో క్లీన్ ఉన్నాయి, అసలు బ్లూయిష్ ఉన్నాయి వాటర్. ఫిషింగ్ చేస్తారు ఇక్కడ, చేపలు కూడా పడినాయి కొన్ని. ఇవేమో బయటకేం తీసుకొచ్చారంట, ఇవేమో దీంట్లోనే పడినాయి. ఓ ఐస్ ఐక్యా, ఐస్ లో పెట్టి వేసారు చేపలు. థ్యాంక్ యూ భయ్య. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఫోటోషూట్స్ అన్నీ అయిపోయినాయి, వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇప్పుడు కనకడావు బీచ్ లో ఉన్నాము, ఇక్కడ అంతా అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కాపు బీచ్ లైట్ హౌస్ కి వెళ్తున్నాము. సో వచ్చేసినాం కనకడావు బీచ్ నుంచి లైట్ హౌస్ కాపు బీచ్ కి వచ్చేసినాము. సో చూపిస్తా చూడండి లైట్ హౌస్ అవన్నీ బాగుంటది. ఈ లొకేషన్ మేము ఎట్లా చెప్తున్నాం అట్లనే ప్లాన్ చేసుకోండి. ఒక్కొక్క ప్లేస్ అట్లా ప్లాన్ చేస్తే మీకు కూడా వెళ్ళేటప్పుడు అవి అన్ని ఈజీగా మీ దారిలోనే ఉంటాయి. సో అవి బెస్ట్. డిసప్పాయింటెడ్ గైస్, లైట్ హౌస్ క్లోజ్ ఉంది, 4:30 ఓపెన్ అంట. సో నేను 6 మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళినుండే ఉడిపికి. సో ఆ క్లిప్స్ పెడుతున్నా చూడండి లైట్ హౌస్ మీద ఎలా ఉంటుంది. సో అప్పుడు నేను ఈవినింగ్ వెళ్ళినుండే. సో మాకు లైట్ హౌస్ లోకి వెళ్ళనిచ్చారు. ఇట్లున్నాయి స్టెప్స్, ఓన్లీ 1 వే. స్టెప్స్ అడుగు పెట్టడానికి లేదు అసలు, 90 డిగ్రీస్ మొత్తం. ఇంత దారుణంగా ఉన్నాయి అసలు స్టెప్స్ ఉన్నట్టు కూడా లేదు. బట్ వ్యూస్ నెక్స్ట్ లెవెల్. టైమ్ ల్యాప్స్ తీసామని వచ్చినాం, కానీ టైమ్ ల్యాప్స్ నో టైమ్ ల్యాప్స్. సన్ను మొత్తం మబ్బులేనికి వెళ్ళిపోయాడు. అండ్ వ్యూ చూడండి, టోటల్లీ డిసప్పాయింటెడ్. సన్సెట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ సన్సెట్ అసలు లేనే లేదు, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. ఇట్లా ఉంది కింద వ్యూ. సో ఆ నది వచ్చి ఇక్కడ కలుస్తుంది. నో యూస్, సన్సెట్ లేదు ఏం లేదు.
సో మేము లైట్ హౌస్ ఎక్కడానికి వచ్చినాము. సో అందుకే డిసప్పాయింటెడ్ సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్తాము. ఎవరైనా రావాలనుకుంటే ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ఇది సెయింట్ మేరీస్ ఐలాండ్లో కూడా సన్సెట్ బాగుంటుందని మేము ఈవినింగ్ అది ప్లాన్ చేసుకున్నాము. సో మీరు ఆఫ్టర్నూన్ సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఈవినింగ్ దీనికి వచ్చేసేయండి, టాపు బీచ్ లైట్ హౌస్కి వచ్చేసేయండి. సో మీరు ఈవినింగ్ ఇది చేయొచ్చు, ఆఫ్టర్నూన్ అక్కడ బీచ్ కవర్ చేయొచ్చు. మాకు కొంచెం బిస్కెట్ అయిపోయింది. సో అక్కడ నుంచి మాల్పే బీచ్కి వెళ్ళిపోతున్నాము. ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇది కుల్ఫీ ఐస్ క్రీమ్ కాదు, కుల్ఫీ 30 రూపీస్ చార్జ్ చేస్తారు కదా, మస్తు టేస్ట్ ఉంది. ఇప్పుడే మేము అక్కడ వెళ్తుంటుంటే ఫిషెస్ కనిపించినాయి. సో ఆగినాము. ఎన్ని చేపలు ఉన్నాయి అసలు. సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్తున్నాము. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ ఉన్నాయా లేదా, ఎంతసేపు అవైలబుల్ ఉన్నాయి అవన్నీ చూస్తాము. 300 అంట పర్ హెడ్ టికెట్. లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఎంత లైన్ ఉంది చూడండి. ఇదంతా టికెట్ లైన్, ఇదంతా బోట్ లైన్. అరేబియన్ సీలో బోటింగ్ చేస్తున్నాము సెయింట్ మేరీస్ ఐలాండ్కి. వ్యూస్ మాత్రం మోసం ఉన్నాయి. మొత్తం ఫ్రంట్కి వచ్చినాము. ఇక్కడ సాంగ్స్ తో డాన్స్ ఆడుతారు. కాపీరైట్స్ వస్తాయని వీడియో మొత్తం రికార్డ్ చేయట్లేదు. చేసినాము 20 మినిట్స్ జర్నీ అంతే. ఇది సగం దూరం తీసుకొని వచ్చింది. దీని నుంచి ఒక చిన్న బోట్లో వెళ్తున్నాం. పెద్ద బోట్ నుంచి చిన్న బోట్కి షిఫ్ట్ చేసారు. అందరు షూస్ వేసుకొని వచ్చారు. షూస్ ఇప్పేస్తారు ఇక. సో వాటర్లో దింపుతారు, డైరెక్ట్ ల్యాండ్ మీద డ్రాప్ చేయట్లేదు. మాకు బిందాస్ మేము చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం. అంత క్లియర్ ఉన్నాయి అసలు, ఫుల్ క్లియర్ ఉన్నాయి. వేవ్స్ కూడా లేవు అంతా. ఫుల్ క్లియర్ అంటే క్లియరెస్ట్ వాటర్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయినా కానీ ఇట్స్ వర్త్ ఇట్. వర్త్ వర్మ వర్త్. మేము దిగిన దగ్గరనే ఉన్నాము. 5 మినిట్స్ నుంచి అవతల సైడ్ వెళ్తాం ఐలాండ్. నడిచివా బోట్స్ అన్ని అక్కడ వచ్చి డ్రాప్ చేస్తాయి. అక్కడ నుంచి అందరు ఇటు సైడ్ వెళ్తారు. ఒక రాక్ సన్సెట్ బాగుంటుందని ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ నుంచి మేము కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చినాము. సో ఈ సైజ్లో ఉంటుంది సెయింట్ మేరీస్ ఐలాండ్. సన్సెట్ అవుతుంది, ఫుల్ క్రేజీ ఉంది అసలు. ఫోటోలు దిగుతున్నాం, నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. ఆ ఫోటోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, ఇన్స్టాగ్రామ్లో లింక్ కూడా ఇస్తాను. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్. సో గైస్ వాటర్ మాత్రం మస్తు క్లియర్గా ఉన్నాయి, నాకు మస్తు నచ్చినాయి వాటర్. కింద కనిపిస్తుంది చూడండి వాటర్ ఇక్కడ ఉన్నా కానీ. టైమ్ ల్యాప్స్ చూసారు కదా, సన్ వెళ్ళిపోయాడు, ఇంకా వెళ్ళిపోతున్నాం మేము కూడా. అండ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు. ఉడిపి వస్తే మాత్రం సెయింట్ మేరీస్ ఐలాండ్ కంపల్సరీ విజిట్ చేయండి. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. బా చాలా ఫుల్ క్లియర్ వాటర్. కింద మొత్తం షెల్సే, ఇవన్నీ షెల్సే, శాండ్ లేదు దీంట్లో. మొత్తం షెల్సే, ఇవి షెల్సే. ఇవంతా ఇంత కూడా శాండ్ లేదు, ఇదంతా షెల్సే. మొత్తం ఇక్కడ మొత్తం అదంతా షెల్సే ఉంది సెయింట్ మేరీస్ ఐలాండ్ లో. మూన్ ఉంది, కింద మంచి వ్యూ ఉంది. మాకైతే నీకు డైస్తో బాగా కనిపిస్తుంది కానీ కెమెరా అంత జస్టిఫై చేయట్లేదు. బోట్ లో ఎంటర్ అయిపోయినా ఫుల్ జనాలు ఉన్నారు. మాకైతే ఒక సీట్ దొరుకుతుంది. సో అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఫుడ్ తిన్నాము. ఈ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ బాగుండే. సీ ఫుడ్ రెస్టారెంట్ అని ఉంది. సో మేము వెజ్ మాత్రమే తిన్నాం. వెజ్ టేస్ట్ మస్తు బాగుండే, మా నచ్చింది మాకైతే. అందరు సాటిస్ఫైడ్ ఉండే. గుడ్ మార్నింగ్ గైస్, స్నానాలు అంతా రెడీ అయిపోయినాయి. సో టిఫిన్ చేయడానికి నేను ఎక్కడైతే తిన్నామో మళ్ళీ ఆడికి వచ్చినాము. టిఫిన్స్ బాగుండే. చెప్పులు మర్చిపోయి కార్ ఎక్కినా, ఇప్పుడు మళ్ళీ పోయి ఆడ చూసేసి వస్తే చెప్పులు లేవు. ఈయన కళ్ళద్దాలు పోయినాయి నిన్న, ఫోన్ గ్లాస్ పగిలిపోయింది. సరే పేరున్నాయంటే దాన్ని ఇక్కడ సైడ్ కాదు ఉంటుంది కదా, అది పోయింది. బడ్స్ పోయినాయి. నైస్, అన్ని పోతూనే ఉన్నాయి. సెకండ్ డేనే ఇంకా ఇది. ఈ వాక్ చేద్దామని వెళ్తున్నాము. టైర్ పంచర్ అయింది ఫ్లాట్. శివ చేపించుకోవడానికి వెళ్ళిండు. ఇక్కడ ఈ షాప్ అయినా తీసుకొని వెళ్ళి డ్రాప్ చేసి చేపించి పంపిస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళిండు. స్టెప్ని ఉంది కానీ మాది ఖరాబ్ అయిపోయింది. స్టెప్ని కూడా ఖరాబ్ అయిపోయింది. సో అందుకే పంచర్ చేపించుకొని వచ్చిండు పోయి శివ. యా సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. మాకు ఇవాళ డేనే బాగాలేదు అసలు. నా చెప్పులు పోయినాయి, శివ స్పెట్స్ పోయింది. గరం అవుతుంది అని చెప్పేసి అంకుల్ దగ్గర వచ్చి ముంజలు తీసుకుంటున్నాం. 100 కి 4 అంట, కానీ ఈ అన్న 4 అనుకో, ఓన్లీ 4 పీసెస్ అనుకున్నాను. ఇట్లాంటి పీసెస్ 4 అనుకున్నాము, కానీ ఇట్లా అంటే డజన్. ఈ అక్కనే ట్రాన్స్లేట్ చేసి చెప్పింది మాకు. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ HYD నవీన్ వైటి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హలో, లెట్స్ గో. పోతున్నాం గైస్. ఈ అన్న చూడండి ఎట్లా తింటుండో, మొత్తం మాగం తింటుండు. మస్తు టేస్ట్ ఉంది. ఇక్కడికి వచ్చినాము వాట్ ఫ్లోటింగ్ చేద్దామని, కానీ అది 150 ఉంది, వర్త్ అనిపించలేదు మాకు. కాయాకింగ్ చేయడానికి చెప్పను, హ్యాంగింగ్ బ్రిడ్జ్ పోతున్నాం. వస్తుంది కదా రూట్, కాకపోతే సింగిల్ వే ఉండేది. సింగిల్ వే లేదు.
కిమ్మన్ను హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాని పేరు. మధ్యలో ఫోటోలు దిక్కుంటూ వచ్చినాం, మస్తు వచ్చినండే ఫొటోస్. బ్రిడ్జ్ కూడా మధ్యలో ఉండే, ఆ బ్రిడ్జ్ కూడా తీసినండే. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఓపెన్ ఉందో లేదో తెలియదు, హ్యాంగింగ్ బ్రిడ్జ్ క్లోజ్ ఉన్నట్టుంది. ఎవరు లేరు ఇడ, జనాలు కూడా ఎవరు లేరు ఇడ, చాలా తక్కువ పీపుల్ ఉన్నారు కంపేర్ టు మాల్పే బీచ్ అండ్ అక్కడ సీ వాక్ ఇవన్నీ చూసుకుంటే జనాలు ఇడ 5 మెంబర్స్ 10 మెంబర్స్ కూడా లేరు కయాకింగ్ చేసేవాళ్ళు. మేబీ ఈవినింగ్ వస్తుండొచ్చు. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు. బా వా, లాస్ట్ టైం చేసినప్పుడు ఇదంతా వాటర్ ఉండే, ఆ బ్రిడ్జ్ కిందకి వచ్చిన ఉండే, డీజేస్ కూడా పెట్టిన ఉండే. సమ్మర్లో వచ్చినా నేను, ఇప్పుడు వింటర్లో అసలు సీజన్ ఇప్పుడే కానీ ఎవరు లేరు. సో ఇక్కడ కాయాకింగ్ చేస్తున్నా. సో ఇందాక కొన్ని క్లిప్స్ అయితే పెట్టడానికి చూసినా కానీ అవి మంచిగా వచ్చినాయో రాలో తెలియదు. ఇప్పుడు నేను సోలో చేయడానికి ట్రై చేస్తున్నా. సో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి జస్ట్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇష్టం ఉన్నంత సేపు చేసుకోమన్నారు. ఓన్లీ 50 రూపీస్ పర్ పర్సన్. సో 100 రూపీస్కి ఇద్దరికి. వాడు ఒక హాఫ్ అన్ అవర్ ఇద్దరం కలిసి చేసినాం. ఇప్పుడు నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ చేసినా, ఇంకొక 10-15 మినిట్స్ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ పైన ఉన్నా. కాకపోతే అలసిపోతాం, ఎక్కువ సేపు ఉంటే అలసిపోతాం. నార్మల్గా అందరు 15 మినిట్స్ అంటారు కదా, నాకైతే 1 అవర్ పైననే ఇచ్చారు. 1-1.5 అవర్ అయిపోయింది. మంచి మజా వస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాయి చూడండి ఇట్లుంది. ఆ రెడ్ ఫ్లాగ్ ఉంది చూడండి, ఆ రెడ్ ఫ్లాగ్ దాకా మనకు లిమిట్ ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్. ఈ బ్రిడ్జ్ తర్వాత ఇంకో బ్రిడ్జ్ సిమెంట్ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దాకా లిమిట్. సో ఈ గ్యాప్లో ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా అంటే బ్యాక్ వెళ్తుంది ఫ్రంట్కి, ఇట్లా అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఫ్రంట్కి వెళ్ళాలంటే దీన్ని తిప్పి దీన్ని ఇటు సైడ్ అనాలి. ఇప్పటిదాకా మనం అట్లా అన్నాం కదా, ఇప్పుడు ఇట్లా అనాలి. అయిపోయింది, ఇప్పుడే అందరం చేసేసి బయటకు వచ్చేసినాం. ఒక 15-20 మినిట్స్ చేసినాం, 20-20 మినిట్స్ చేసినాం. ఫొటోస్ అవి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తాయి మీకు ఆ ఫొటోస్. మంచిగా ఫొటోస్ కూడా మస్తు వచ్చినాయి, ఫొటోస్ చూస్తే మస్తు ఇదవుతారు మీరు. ఆ వీడియో రికార్డ్ చేయలేకపోయినా ఎందుకంటే కెమెరా హ్యాండిల్ చేయడానికి రాదు. ఇక్కడ అందరు చేస్తారు, ఇప్పుడే చాలా మంది వస్తారు కాయాకింగ్కి. సో ఈవినింగ్ టైం కదా, మేము వచ్చినప్పుడు ఒక్కోళ్ళు కూడా లేకుండా, లేకుండే అందరు కార్లో వెళ్ళిపోయి కూర్చున్నారు ఆల్రెడీ. వెళ్తున్నాయి ఇప్పుడు. ఇక అయిపోయింది, కొంచెం మ్యాంగో అవి ఉంటే దీన్ని తీసుకున్నాము, తింటాం ఇంకా. అవి తీసుకున్నాం, కీరా అండ్ మామిడి. మస్తు కట్టుకుండు. సో మర్వెంతే బీచ్కి వచ్చినాము, ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అది, ఆ లేక్ చూపిద్దామని వచ్చిన అండ్ కొన్ని ఫొటోస్ దిగుదామని అనుకున్నాం. చూడండి ఆ లేక్ చూపిస్తా చూడండి, బ్యాక్ సైడ్ లేక్ మాత్రం వస్తుంది. అటు సైడ్ వెళ్తే సముద్రం, మధ్యలో పెద్ద హైవే. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో, అసలు ఫుల్ అసలు వేరే లెవెల్. బా మస్తు అనిపిస్తుంది, ఫోటోలు మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. మస్తు నచ్చింది నాకు ఈ లొకేషన్ అండ్ ఇక్కడ కూడా. బాబా ఏమన్నా రివర్ అసలు ఫ్లో ఉంది కంటిన్యూస్, మస్తు ఉంది. ఏ మర్వెంతే బీచ్ కి ఎవరన్నా వస్తే ఈవినింగ్ టైమే రండి, మస్తు ఉంది వ్యూ. సన్సెట్ చూడండి ఏం అయిపోతుంది అసలు, బాబా నెక్స్ట్ లెవెల్ సన్సెట్. అరే సన్సెట్ టైంకి రండి గాయ్స్, అసలు మస్తు ఉంది అసలు వ్యూ, ఇంత బాగుంది చూడండి. వావ్ టైం ల్యాప్స్ పెడుతున్నా, టైం ల్యాప్స్ అయిపోయి చూపిస్తా చూడండి. వేరే లెవెల్ ఉంది వ్యూ మాత్రం, బాబా వాట్ ఏ వ్యూ. సో బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం ఈ బ్లాగ్. రేపు ఏమేమి ప్లేసెస్ వెళ్తానో అవి రేపు ఇంకో బ్లాగ్లో చెప్తాను. ఆ బ్లాగ్ మిస్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. ఎక్కడన్నా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే అవి నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉడిపికి వెళ్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఉడిపికి ప్లాన్ చేస్తే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్లాగ్స్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి.